వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. నడ్డా మాట్లాడితే ఓ హద్దు అదుపు ఉండాలి. కేటీఆర్ కేసీఆర్ పర్యటన, రహదారులు గులాబీమయం. యూనివర్సిటీ వీసులతో గవర్నర్ భేటీ. గోదావరి జిల్లాలకు మాస్టర్ ప్లాన్ పవన్ కళ్యాణ్. ఢిల్లీకి బండి సంజయ్. మంత్రి కేటీఆర్ దేశ పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష. అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఎంపీ కన్నుమూత. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. డీఎస్పీ ఇంటింటి సర్వేపై అవగాహన. గ్యాస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. ట్రావెల్స్ బస్సు బోల్తా 25 మందికి తీవ్ర గాయాలు. ఇక వివరాలకు వెళ్తే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిన్న బీజేపీ సభలో కేసీఆర్ పై నడ్డా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఉప్పల్ స్కై టవర్ ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ఎందుకో ప్రతిసారి కేసీఆర్ ను జైల్లో పెడతామంటున్నారు, కళ్యాణలక్ష్మి చాది ముబారక్ అందిస్తున్నందుకు అని అన్నారు. మాట్లాడడానికి ఓ హద్దు హదుపు ఉండాలి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 2 భారీ క్యాన్వేలు, 600 కార్లతో రోడ్డు మార్గాన పయనమయ్యారు. రహదారి గుండా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు కేసీఆర్ పై గులాబీ పూల వర్షం కురిపించి స్వాగతించారు. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ నినాదించారు. కాగా సీఎం కేసీఆర్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మొదటిగా మహారాష్ట్రలోని దారిసివ్ జిల్లా ఓమర్గాకు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు బస చేసి ఆ తర్వాత సోలాపూర్ బయలుదేరుతారు. సర్కోలీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణలోని యూనివర్సిటీ వీసీలతో గవర్నర్ తమిళసై భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించిన గవర్నర్ వీసీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీల ర్యాంకులు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. యూనివర్సిటీలో నాణ్యమైన విద్య, మెరుగైన పరిమాణాలు పాటించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. సమస్య ఏదైనా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన తరఫున జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మార్పు కోసం వచ్చిన మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ పోరాటం విడిచిపెట్టకూడదన్నారు. ఏ పనైనా మొదలు పెట్టాక వదలకూడదన్నారు. కొద్ది మంది చేతుల్లోనే విద్య వైద్యం అందుబాటులో ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి పయనం అవనున్నారు. అధిష్టానం అగ్రనేతలతో అసంతృప్తి నేతల చర్చల అనంతరం బండి ఢిల్లీ వెళ్లడంపై సార్వత్రిక ఆసక్తి నెలకొంది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం పార్టీ పెద్దలు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈటల కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించిన విషయాల్ని ఢిల్లీ పెద్దలు బండికి వివరించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఉప్పల్ వద్ద పాదచర్యలు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కై టవర్ ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. 36.50 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ దీనిని నిర్మించింది. 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్ స్టాపులు మెట్రో స్టేషన్లు కలుపుతూ ఈ స్కై టవర్ ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లు, 6 చోట్ల మెట్లు సౌకర్యాన్ని కల్పించారు. హలో 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 లగ్నం సుధీనం దదైవాతాబలం దైవ బలం దదైవ లక్ష్మీ పదేంద్రియుగ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేంద్రశ్యాష్ట్రం ధారయతాం ధ్రువం రాధాదిరాజాయ పురుష ధరోహతి భూతాని ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతే ధ్రువ బృహస్పతే. అమెరికా ఈజిప్ట్ దేశాల పర్యటన అనంతరం దేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దప్ సింగ్ పూరి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్ షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు. మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించారు. పూర్వకొండలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దళిత మైనర్ బాలికపై అత్యాచారణ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు 42వ జాతీయ రహదారిపై బైఠాయించి సోమవారం నిరసన తెలిపారు. పాఠశాల ఎదుట ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గురుకుల పాఠశాల రాష్ట్ర సెక్రటరీకి విన్నవించారు. రాత్రి బయలుదేరి వచ్చేసి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంటుంది.
కానీ పిల్లల యొక్క పరిస్థితులు ఈ జరిగినటువంటి సంఘటన మీరు చేసేటువంటి ఉద్యమ సంఖ్య వస్తే ఇక్కడ దాకా ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దుబే కన్ను మూశారు. అనారోగ్య కారణంగా ఢిల్లీలోని ఫోర్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దుబే పార్థివ దేహాన్ని నేడు మధ్యాహ్నం ఆగ్రా తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దుబే మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ ఎస్ఈబి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ఎస్ఈబి సిఐ నాయుడు మాట్లాడుతూ మత్తు పదార్థాలను యువత విడిచిపెడితేనే ఆరోగ్యకరమైన సమాజం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు కృష్ణమూర్తి, హుస్సేన్ బాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద సామాజిక బాధ్యత ఉన్నది. కాబట్టి అందరం కలిసికట్టి నడుం కట్టి ఈ యొక్క మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేసి ఈ యొక్క యువతని సమాజాన్ని ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా నష్టపోకుండా మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరానికి కూడా మంచి యొక్క ఆ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ భవిష్యత్ తరాల వారికి కూడా మంచి సమాజాన్ని నిర్మిస్తే ముందు ముందు మనం ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా మంచి సమాజాన్ని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి అందరూ నడుం కట్టి ఈ యొక్క దీని ఈ సమస్య పట్ల అందరూ అవగాహన కల్పించుకొని ఇది ఎవరిలో బాధ్యత కాదు అందరి బాధ్యత అని భావించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను మనం దూరంగా పెడితే ఖచ్చితంగా మనం మంచి సమాజాన్ని నిర్మించుకుంటాం. ఇంకా ఉన్న వాళ్ళందరూ చెయ్యి ముందుకు జరిపి మా నేను చెప్పిన విధంగా ప్రతిజ్ఞ చేయాలి. మన దేశంలో ఉంటుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మా అరికట్టేందుకు సహకరిస్తామని మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ ఇంటింటి సర్వేపై పెద్ద కడుపూరులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు సర్వేయర్లకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, సర్వే డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఈఓఆర్డి జనార్దన్ ఇంటింటి సర్వేపై వివరించారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఏదైనా చిక్కులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. సర్వేయర్లు పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ రోజు వర్క్ చేసిన వర్క్ చేసుకోగలం సార్, మళ్ళీ నెక్స్ట్ డేట్ అప్డేట్ చేయాలి సార్. ఈరోజు అవసరం వరకు మనం వర్క్ చేసుకోవచ్చు సార్, కానీ రిమైనింగ్ది లాస్ట్ పటిషన్ చేయండి. కానీ ఏ రోజు చేసుకోవడం మాత్రం నిజం కాదు, ఆ రోజు చేస్తేనే క్లారిటీ. లాస్ట్ రోజు చివరి రోజు మన మీకు ఏం చేస్తుంది మీ అడ్రస్ అంతా ఈ అవన్నీ కదా లాస్ట్ పట్టించుకుంటాం, అవన్నీ అమ్మతో ట్యాలీ చేసుకుంటాం. ఓకేనా?
ఫండ్స్ ప్రైస్తో పాటు మిగతా లాసెస్ కూడా మొత్తం జనరేట్ చేస్తారు. అంటే మ్యాప్లో చేయగలరు కేరళ సముద్ర తీరాన అలలు బీభత్సం సృష్టించాయి. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు వేగంగా తీరానికి చేరుకుంటున్నాయి. అయితే ఈ అలలతో పాటు చేపలు తీరానికి చేరుకుంటున్నాయి. సముద్రం తీరం చుట్టూ చేపలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. దీంతో స్థానికులు చేపలను తమ సంచుల్లో నింపుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా మరోవైపు కేరళ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఆయా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. గ్యాస్ స్టవ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్కోట్ జిల్లాలో చోటు చేసుకుంది. గాల గ్రామ సమీపంలోని మోర్బా మాలియా హైవేపై ఉన్న గ్యాస్ స్టవ్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. જરૂર કામ એવું છે કે શું કહેવાય, એન્ટ્રી થાય એવું નથી. હજી ફરે નહીં ક્યાં સુધી Good.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం కట్లపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ఉండగా వారిలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. బస్సు వివాహ వేడుకకు హైదరాబాద్ కు వెళ్లి తిరిగి రామగుండం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నట మాట్లాడితే ఓ హద్దు అదుపు ఉండాలి. కేటీఆర్ కేసీఆర్ పర్యటన, రహదారులు గులాబీమయం. యూనివర్సిటీ వీసులతో గవర్నర్ భేటీ. గోదావరి జిల్లాలకు మాస్టర్ ప్లాన్ పవన్ కళ్యాణ్. ఢిల్లీకి బండి సంజయ్. మంత్రి కేటీఆర్ దేశ పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష. అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఎంపీ కన్నుమూత. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. డీఎస్పీ ఇంటింటి సర్వేపై అవగాహన. గ్యాస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. ట్రావెల్స్ బస్సు బోల్తా, 25 మందికి తీవ్ర గాయాలు. చూస్తున్నానండి ఏపీ 23 న్యూస్.